ప్రభు యేసు క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఏడవ బుధవారము మొదటి పట్టణము యాకోబు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు మొదటి పట్టణము యాకోబు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు నేడో రేపో ఏదైనా నగరములకు పోయేదము అచట ఒక సంవత్సరములో వ్యాపారమున మంచి లాభములు సంపాదించదము అని మీరు పలుకుదురా అయ్యలారా నా మాట వినుడు మీ జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడా తెలియదు కదా ఏలైనా మీరు ఈ క్షణముండి మరుక్షణములో అదృశ్యమయ్యడి పొగమంచు వంటివారు కనుక ప్రభువు అనుగ్రహించినచో ఎట్లో జీవించి ఏదేని సాధింతుము అని మీరు పలుకవలేను కానీ ఇప్పుడు మీరు పొగరబోతులై దంభములు పలుకుచున్నారు అటుల చేయుట తగదు మేలైనది చేయ నెరిగియు అటుల చేయని వాడు పాపము చేసిన వాడగును ఇది ప్రభువు వాక్కుం సర్వేశ్వరునికి వందనములు సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభైవ వచనము వరకు అంతట యోహాను ఏస్తుతూ బోధకుడా మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితి అని పలికెను అందుకు ఏసు మీరు అతనిని నిషేధింపవలదు ఏలయనా నా పేరిట అద్భుతములు చేయువాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా నీకు స్థుతి కలుగునుగాక